కింది స్థాయి దానికి పోతే దానికి మంచి అభిప్రాయం ఏర్తుంది. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు సెన్సస్. 1931లో అయింది. నరేంద్ర మోడీ ఓబీసీ ఉన్న ఆయన చేయలేదు. కనుక రాహుల్ గాంధీ చేసినకి ఒక మంచి మెసేజ్ పోయింది. దాంతోపాటు మరి మల్లికార్జున్ ఖర్గే గారు కూడా అన్నారు, ఆయన ఎక్స్పీరియన్స్, మీరు బీసీలను ఆకట్టుకోవాలి, ఎన్ని సంఘాలు ఉన్నా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వీవర్స్ కానీ బ్లాక్ స్మిత్ కానీ ఇవన్నీ కూడా కింది కులాలను కూడా తీసుకోవాలన్నాడు. నేను ఒకటే చెప్పాను, కేసీఆర్ 2 బెడ్రూమ్కు 2 లక్షలు ఏది డబ్బులు ఇస్తేనే, అదేవిధంగా దళిత బంధుకు 3 లక్షలు ఇస్తేనే జరుగుతున్నది. ఇవన్నీ కూడా ఏ విధంగా కర్ణాటకలకు 4 లక్షలు 4% 40% అన్నట్టు, ఇక్కడ కూడా 30-20%. అది మనం కూడా గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయాలి. గతంలో ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు ఏదైతే అసెంబ్లీలో చేశారో, అసెంబ్లీ సెగ్మెంట్ల స్కూల్ ఉన్నదా, కాలేజీ ఉన్నదా, రోడ్ ఉన్నదా, ఇవన్నీ అయినాయా లేదా అని ప్రజల దగ్గర పోతే వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా మాకు జరగలేదని చెప్తారు, 2 బెడ్రూమ్ రాదని చెప్తారు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈసారి కర్ణాటకలో తెచ్చినాడు రాష్ట్రంలో కూడా తేవాలనేది వారి ఆలోచన, మా అందరి ఆలోచన కూడా ఒకటి. అదేవిధంగా ఓబీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళను మనం ఆకట్టుకోవాలి. అదేవిధంగా మైనార్టీస్ ఇష్యూలో కూడా మైనార్టీలను కూడా ఆకట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీలని చెప్పడం జరిగింది.